ప్రియమైన తృతీయ సంవత్సరం బిఎస్సి విద్యార్థిని విద్యార్థులకు మన టీవీ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం తృతీయ సంవత్సరం పేపర్ 4 రసాయన శాస్త్రం పరిశ్రమల్లో ఔషధాలను గురించి తెలుసుకుందాము. ఈ చాప్టర్ నందు క్రింది అంశాలున్నాయి: పరిచయము, సాంకేతిక పదావళి, నామకరణ విధానం. ఈ మూడు లెసన్స్. మొదట పరిచయం తీసుకుందాము. ఇందులో మనం తెలుసుకోబోయే అంశాలు వ్యాధి అంటే నిర్వచనము, వ్యాధులకు కారణాలు, వ్యాధుల లక్షణాలు, తర్వాత ఔషధం అంటే నిర్వచనం, ఆదర్శ ఔషధానికి ఉండవలసిన లక్షణాలు, ఔషధాల చారిత్రక పరిణామం, ఔషధాల వనరులు, మానవ జన్యు చికిత్స అనేటువంటి అంశాలను గురించి మనం మొదట తెలుసుకుందాం. వ్యాధి అంటే ఏమిటి? శరీరము లేదా బుద్ధి యొక్క ఏదేని అనారోగ్య స్థితిని వ్యాధి అంటాం, లేదా శరీరము లేదా బుద్ధి జీవ వ్యాపారాలలోని అసమతుల్యత వల్ల ఏర్పడే అవాంఛనీయ మార్పును వ్యాధి అంటాం. ఈ వ్యాధులకు పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, జీవ పరిసరాలలో మార్పులు; రెండు, కణజాల క్షీణత; మూడు, అసాధారణ కణజాల వృద్ధి; నాలుగు, శరీర వ్యవస్థల పనితీరులో మార్పులు; ఐదు, పోషకాల న్యూనత అంటే పోషకాల లోపం; ఆరు, సూక్ష్మజీవుల లేదా పరాన్నజీవుల సంక్రమణం; ఏడు, క్రిమి సంహారిణులు, రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగం; ఎనిమిది, పర్యావరణ కాలుష్యం; తొమ్మిది, దురలవాట్లు. వ్యాధులు వచ్చినప్పుడు అవి అనువంశికంగా రావచ్చు, జన్మతః అంటే పుట్టుకతో రావచ్చు, కొన్ని వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండవచ్చు, మరికొన్ని ఆకస్మికంగా రావచ్చు. వ్యాధులు వచ్చినప్పుడు క్రింది లక్షణాలను బట్టి వ్యాధి సంక్రమణం చెందిందని మనం గ్రహిస్తాము. ఆ లక్షణాలు ఏమంటే జ్వరము, ఆకలిలేమి, నిద్రలేమి, వికారంగా ఉండటం, వాంతులు కావటం, విరేచనాలు కావటం, జలుబు, దగ్గు, తలనొప్పి మొదలైనటువంటి లక్షణాలతో వేధించబడటం, శోథములు అంటే నొప్పులు రావడం, శరీర భాగాలు వాపుకు గురి కావడం, చర్మం పైన దద్దుర్లు రావడం, దురదలు రావడం, శరీర భాగాలు ఏవైనా సరే ఎర్రబడటం మనకు కనిపిస్తాయి. వ్యాధులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఒక ఔషధాన్ని సేవించి ఉపశమనం పొందుతాం. మరి ఔషధం అంటే ఏమిటి? ఒక వ్యాధి నివారణకు కానీ, నిర్ధారణకు కానీ, ఉపశమనానికి కానీ, చికిత్సకు కానీ, లేదా నయం చేయడానికి కానీ వాడే రసాయన పదార్థాన్ని ఔషధము లేదా ఔషధి అని అంటాం. దీనినే ఆంగ్లంలో డ్రగ్ అని అంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హూ ప్రకారం గ్రహీత శ్రేయోదాయకంగా శరీరధర్మ వ్యవస్థలను లేదా వ్యాధి దశలను మార్పు చేయగల పదార్థాన్ని ఔషధం అని అంటాం. ఏదేని ఒక ఆదర్శ ఔషధానికి క్రింది లక్షణాలు ఉండాలండి. అవేమంటే, ఒక ఆదర్శ ఔషధం నిర్దిష్ట శరీర వ్యవస్థపై మాత్రమే పనిచేయాలి, అది సురక్షితంగా ఉండాలి, ప్రభావవంతంగా పనిచేయాలి, మరియు నిర్ణీత కాల వ్యవధిలో అంటే సుమారు 12 నుంచి 24 గంటల కాలం పాటు పనిచేయాలి. అంతేకాకుండా అది శరీరానికి విషతుల్యం కారాదు, దాని యొక్క పార్శ్వ ప్రభావాలు సాధ్యమైనంత తక్కువగా ఉండాలి. ఔషధ ప్రతిరోధకతకు, ఔషధ మాదకత్వానికి అది దారితీయరాదు. అంతేకాకుండా గ్రహీత యొక్క అంటే అతిధేయ యొక్క కణజాలానికి ఎలాంటి హాని కలిగించరాదు. దాని యొక్క ధర సామాన్యుని కొనుగోలు పరిధిలోనే ఉండాలి. ఇప్పుడు ఔషధాల యొక్క చారిత్రక పరిణామం గురించి తెలుసుకుందాము. అతి ప్రాచీన ఔషధ రచనలు భారత్, చైనాల నుంచి లభిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలం నాడే వేదాలు భారతదేశంలో విలసిల్లాయి. వీటిలో ఋగ్వేదం, అథర్వణ వేదాలలో ఔషధాలకు సంబంధించినటువంటి ఆయుర్వేదం ప్రస్తావన ఉంది.
ఆయుర్వేదం అంటే జీవన విజ్ఞానం. ఇది సాంప్రదాయక భారత వైద్య విధానం. క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల్లో జన్మించినటువంటి చరకుడు సుమారు 300 వనమూలికలను గురించి విజ్ఞానాన్ని మనకు అందించాడు. ఈ 300 వనమూలికలను అతడు 50 సమూహాలుగా చరక సంహితలో వర్గీకరించడం జరిగింది. ఆ తర్వాత అగ్నివేశుడు, సుశ్రుతుడు, వాగ్భట్టాచార్యుడు మొదలైనటువంటి వైద్యులు ఆయుర్వేద వైద్య విజ్ఞానాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత బౌద్ధ మతావలంబకుడైనటువంటి ఆచార్య నాగార్జునుడు సుశ్రుత సంహితను సమీక్షించి ఒక పుస్తకంగా ముద్రించాడు. ఇందులో కూడా అనేకములైనటువంటి ఆయుర్వేద విశేషాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో సాధారణంగా మొక్కల యొక్క పుష్పాలు, పత్రాలు, వేర్లు, లేత కాండాలు సమూలంగా చూర్ణాలుగా కానీ, అరిష్టాలుగా కానీ, లేహ్యాలుగా కానీ, గుళికలుగా కానీ, లేపనాలుగా కానీ వాడుతుంటారు. ఉదాహరణకు కొన్ని ఔషధ మొక్కలను గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. వీటి యొక్క శాస్త్రీయ నామాలను కూడా మనం ఆంగ్లంలో ఉదాహరించడం జరిగింది. ఎమ్లికా ఆఫిషినాలిస్, దీన్నే ఆమ్ల అని, ఉసిరిక అని, నెల్లికాయలని అంటుంటారు. ఇది మంచి నిత్య నూతనోత్తేజక ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొమ్మి ఫొరా ముకుల్, దీన్నే గుగ్గిలము అంటాము. ఇది సహజ సూక్ష్మజీవినిలాగా, సూక్ష్మజీవనాశినిలాగా పనిచేస్తుంది, వాపులను నిరోధిస్తుంది. తర్వాత మొక్క విథేనియా సోమ్నిఫెరా, దీన్నే అశ్వగంధి లేదా పెన్నేరు అని అంటాము. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, ఆందోళనను అంటే మానసిక ఆందోళనను నివారిస్తుంది. తర్వాత టెర్మినేలియా చిబుల, దీన్నే కరక్కాయ అంటాము. ఇది మంచి విరేచనకారిగా పనిచేస్తుంది, కంఠస్వరాన్ని వృద్ధి చేస్తుంది, దృష్టి దోషాలను నివారిస్తుంది. చిన్నపిల్లలకు సహజంగా తల్లులు ఈ ఔషధాలను విరేచనాలకు ఉపయోగిస్తుంటారు. అలాగే ఎక్లిప్టా ఆల్బా, దీన్నే భృంగరాజము లేదా గుంటగలగరా అని అంటుంటారు. ఇది కేశవర్ధిని, కేశపాలిని, కేశాలను అభివృద్ధి చేస్తుంది. తర్వాత సెంటల్లా ఏషియాటికా, దీన్నే బ్రహ్మి లేదా సరస్వతి ఆకు అని చెప్పి అంటాము. ఇది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది, మేధస్సును పెంపొందిస్తుంది. అలాగే రావుల్ఫియా సర్పెంటైనా, దీన్నే సర్పగంధి లేదా సర్పగంధి అని అంటాము. ఇది రక్త పీడనాన్ని నియంత్రిస్తుంది, చిత్త చాంచల్యాన్ని కూడా నివారిస్తుంది. అకోరస్ క్యాలమస్, దీన్నే వజ అంటాము. స్వరవర్ధిని, ఇది జ్ఞాపక శక్తిని కూడా పెంపొందిస్తుంది. తర్వాత టీనోస్పోరా కార్డిఫోలియా, దీన్నే తిప్పతీగ అంటాము. ఇది వ్యాధి నిరోధక శక్తిని బాగా అభివృద్ధి చేస్తుంది. తర్వాత ఆసిమం శాంక్టమ్, దీన్నే తులసి అంటాము. జలుబు దగ్గులను బాగా నియంత్రిస్తుంది మరియు నిత్య నూతనోత్తేజక ఔషధం లాగా పనిచేస్తుంది. తర్వాత గ్లైసిరైజా గ్లాబ్రా, దీన్నే అతి మధురం అంటాము. దగ్గు, గొంతు నొప్పి, ఎక్కిళ్లకు మంచి హితకారిణిగా పనిచేస్తుంది. తర్వాత చైనా దేశంలో మనకు లభించేటువంటి ఔషధ విజ్ఞానం. క్రీస్తు పూర్వం 2735లో చైనీయుల తొలి ఔషధీ శాస్త్రము పెన్సావ్ అనేటువంటి గ్రంథము మనకు చెక్కపైన చెక్కబడి మనకు లభిస్తున్నది. ఇందులో అనేక వృక్ష, జంతు, లోహ సంబంధమైనటువంటి ఔషధాలను గురించి ప్రస్తావన ఉంది. అలాగే చైనా చక్రవర్తి అయినటువంటి షెన్ నుంగ్ అనేటువంటి అతను చాంగ్షాన్ అనేటువంటి ఒక జ్వర నివారణిని కనుగొనడమే కాకుండా ఔషధ శాస్త్రాన్ని కూడా రచించినాడు. పాశ్చాత్య ఔషధ విజ్ఞానానికి సంబంధించినటువంటి తొలి రచనలు మనకు ఈజిప్ట్ నుంచి లభిస్తున్నాయండి. క్రీస్తు పూర్వం 1900లో పెపైరీ అనే గ్రంథము ఈజిప్టు ఔషధాలను గురించి ప్రస్తావిస్తుంది.
అలాగే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో రాయబడినటువంటి పెపైరస్ గ్రంథం 700 మూలికా చికిత్సలను గురించి చర్చించింది. క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో రాయబడినటువంటి బాబిలోనియా శిలా ఫలకం 300 ఔషధులను గురించి చర్చిస్తుంది. మరి ఆధునిక వైద్య విజ్ఞానం క్రీస్తు పూర్వం 450 సంవత్సరంలో హిపోక్రటిస్తో ప్రారంభమైందని చెప్పొచ్చు. హిపోక్రటిస్ గ్రీకు వైద్యుడు. ఇతడు మొట్టమొదటిసారిగా వ్యాధి రుగ్మత విధానం, డిసీజ్ ఇస్ ఏ ప్యాథలాజిక్ ప్రాసెస్ అని అభివర్ణించాడు. అంతేకాకుండా పరిశీలన, విశ్లేషణ, అనుమితి అనేటువంటి 3 విధానాలను ఆధారంగా చేసుకొని వైద్య విజ్ఞానాన్ని క్రోడీకరించాడు. అందుకే ఇతనికి ఆధునిక వైద్య పిత అనేటువంటి పేరుంది. ఇతడు రూపొందించినటువంటి వైద్య నైతిక నియమావళిని హిపోక్రటిస్ ప్రమాణంగా నేడు వైద్య విద్యార్థులు వాళ్ళ యొక్క స్నాతకోత్సవ సమయంలో ప్రమాణం చేస్తారు. 18వ శతాబ్దం వరకు కూడా వైద్యానుభవాలు అన్నిటినీ కూడా గ్రంథస్థం చేశారు. ఈ గ్రంథాలను మెటీరియా మెడికా అని అంటారు. వీటిలో అనేక జంతు, వృక్ష, లోహ సంబంధమైనటువంటి ఔషధాలను గురించిన పరిజ్ఞానము రాయబడి ఉంది. ఆధునిక ఔషధ శాస్త్రము ఫ్రాంకోయిస్ మ్యాజెండి మరియు క్లాడ్ బెర్నార్డ్లు జరిపినటువంటి జంతువులపై ఔషధ ప్రయోగాలతో ప్రారంభమైందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత క్రీస్తు శకం 1821 నుంచి 1953 సంవత్సర మధ్యకాలంలో జీవించినటువంటి జేమ్స్ గ్రెగరీ అనేటువంటి ఈ వైద్యుడు ఆధునిక వైద్య విజ్ఞానానికి కొంచెం సేవలు అందించాడు. ఇతడు నాయక లక్షణ చికిత్స అనేటువంటి విధానాన్ని మొదలుపెట్టాడు. హీరోయిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది. ఈ చికిత్సలో రోగులు రోగ బాధతో పాటు చికిత్స బాధలను కూడా అనుభవించాల్సి వచ్చేది. దీన్నే అల్లోపతి అంటాం. అల్లోపతి అంటే ది అదర్ సఫరింగ్ అని. కాబట్టి కానీ ఇదే పేరును నేటి ఆధునిక వైద్య విజ్ఞానానికి కూడా అలాగే ఆపాదించి చదువుకుంటున్నా. ఆ తర్వాత 1883 లుడ్విగ్ నార్ అనేటువంటి శాస్త్రవేత్త యాంటీపైరిన్ అనేటువంటి ఒక జ్వర నివారిణిని మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో సంశ్లేషించడం జరిగింది. ఇదే మొట్టమొదటి తొలి సంశ్లేషక ఔషధం. ఆ తర్వాత క్రీస్తు శకం 1905 పాల్ ఎర్లిక్ అనేటువంటి శాస్త్రవేత్త సాల్వర్సాన్ అనేటువంటి ఒక సిఫిలస్ వ్యాధి నివారకాన్ని కనుగొని సంశ్లేషించి నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఇతనికి రసాయన శాస్త్ర చికిత్స పిత, రసాయన చికిత్స పిత అనేటువంటి పేరు ఉంది. ఆ తర్వాత క్రీస్తు శకం 1928 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త పెన్సిలిన్ను కనుక్కున్నాడు. ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుందన్న విషయం మనకందరకు తెలిసిందే. ఇప్పుడు మనం ఈ ఔషధాలు మనకు ఏ వనరుల నుంచి లభిస్తుందో తెలుసుకుందాము. ఔషధ వనరులు, ఇవి 4 రకాల వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి సహజ వనరులు, నేచురల్ రిసోర్సెస్, సంశ్లేషక వనరులు, సింథటిక్ రిసోర్సెస్, పాక్షిక సంశ్లేషక వనరులు, సెమీ సింథటిక్ రిసోర్సెస్ మరియు జీవ సంశ్లేషక వనరులు, బయోసింథటిక్ రిసోర్సెస్. మొదట సహజ వనరులను గురించి తెలుసుకుందాము. ఇవి మళ్ళీ 4 రకాలు: ఖనిజాలు, మినరల్స్, సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్, మొక్కలు ప్లాంట్స్, జంతువులు యానిమల్స్. మొదట ఖనిజాలను గురించి తెలుసుకుందాము. అనేక ఖనిజాలు, వాటి లవణాలు మనకు రోగాలను నయం చేయడంలో ఉపయోగించబడుతున్నాయి. ఉదాహరణకు రక్తహీనతకు ఫెర్రసల్ఫేట్ను ఉపయోగిస్తున్నాం, విరేచనకారిగా మెగ్నీషియం సల్ఫేట్ను ఉపయోగిస్తున్నాం, అధిక ఆమ్లత కడుపులో పుండు లేదా కడుపులో మంటను నివారించడానికి
మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం ట్రైసిలికేట్ లాంటి పదార్థాలను మనం ఉపయోగిస్తున్నాం. తర్వాత సూక్ష్మజీవులు, అనేక సూక్ష్మజీవులు ముఖ్యంగా శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు అనేక సూక్ష్మజీవ నాశకాలను, శిలీంధ్ర నాశకాలను మనకు అందిస్తున్నాయి. వీటిలో మనం చెప్పుకోదగినటువంటివి పెనిసిలిన్, ఇది పెనిసిలియం నొటేటం, పెనిసిలియం క్రైసోజీనం అనేటువంటి బూజుల నుంచి లభిస్తుంది. క్లోరాంఫెనికాల్, స్ట్రెప్టోమైసిస్ వెనిజిలే అనేటువంటి మరొక సూక్ష్మజీవి నుంచి లభిస్తుంది. అలాగే నియోమైసిన్, స్ట్రెప్టోమైసిస్ ఫ్రాడియే నుంచి. స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిస్ గ్రైసియస్ నుంచి. సెఫాలోస్పోరిన్ సి అనేది సెఫాలోస్పోరియం యాక్రిమోనియంల నుంచి లభిస్తాయి. తర్వాత మొక్కలు, మొక్కల యొక్క వేర్లు, ఆకులు, పుష్పాలు, బెరడు, గింజలు, కాయలు మొదలైనటువంటి భాగాల నుంచి అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు లభిస్తున్నాయి. వీటిని మనము రసాయనికంగా ఆల్కలాయిడ్లు, గ్లైకోసైడ్లు, తైలాలు, జిగుర్లు, రెజిన్లు, టానిన్లుగా వర్గీకరించుకుంటాం. మొదట ఆల్కలాయిడ్లను పరిశీలిస్తాము. ఈ ఆల్కలాయిడ్లు మొక్కలలో నుంచి లభించేటువంటి నత్రజనియుత సంబంధమైనటువంటి విజాతీయ వలయ క్షారాలు రుచికి చాలా చేదుగా ఉంటాయి. ఉదాహరణకు మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ పెపావరం సోమ్నిఫెరం, దీన్ని నల్లమందు మొక్క అని అంటాము, దీని నుంచి లభిస్తుంది. క్వినైన్ అనేటువంటి మరొక ఆల్కలాయిడ్ సింకోనా అఫిషినాలిస్, సింకోనా మొక్క నుంచి, దీని బెరడు నుంచి మనకు లభిస్తుంది. తర్వాత గ్లైకోసైడ్లు, ఇవి చక్కెర మరియు చక్కెరేతర భాగాలు కలిగినటువంటి ఈథర్ సమ్మేళనాలు. డిజిటాక్సిన్ అనేటువంటి ఒక గ్లైకోసైడు డిజిటాలిస్ లానేటా అనే మొక్క నుంచి సంగ్రహిస్తారు. అలాగే ఔబెయిన్ అనేటువంటి మరొక గ్లైకోసైడు స్ట్రోఫాంథస్ అనేటువంటి మొక్క నుంచి సేకరిస్తారు. తర్వాత తైలాలు, తైలాలు మూడు రకాలుగా ఉన్నాయండి. ఇవి సుగంధ తైలాలు, స్థిర తైలాలు, ఖనిజ తైలాలు అని మూడు రకాలు. సుగంధ తైలాలు బాష్పశీల తైలాలు, అవి ఆవిరైపోయిన పిమ్మట ఎలాంటి మరకను వదిలిపెట్టవు. ఉదాహరణకు ఈ లవంగ నూనె, పెప్పర్మెంట్ నూనె, మెంథాల్, ఈ మెంథాల్ అనేది పుదీనా ఆకుల నుంచి మనము సేకరిస్తాము. అలాగే స్థిర తైలాలంటే అబాష్పశీల తైలాలు, ఇవి బాష్పంగా మారవు, ఆవిరిగా మారవు. అవి ఎక్కడైతే పడతాయో అక్కడ చిన్న చిన్న మరకల్ని వదిలిపెడతాయి. ఉదాహరణకు ఆముదం నూనె, కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, ఇలాంటి నూనెల్ని చెప్పుకోవచ్చు. అలాగే ఖనిజ తైలాలు, ఈ ఖనిజ తైలాలు అనేటువంటివి పెట్రోలియం నుంచి లభించేటువంటి ఉత్పన్నాలు. వీటిలో వ్యాసలిన్ను, ద్రవ పారఫిన్ను, బేబీ ఆయిలు మొదలైనటువంటివి మనం ఉదాహరించుకోవచ్చు. జిగుర్లు, ఇవి పాలీసాకరైడ్ల యొక్క కాంజీకాబ రసాలు. అనేక జిగుర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. గమ్ అరాబిక్ అకేషియా మొక్కల నుంచి లభిస్తుంది. గమ్ ట్రాగాకాంత్, ఇది ఆస్ట్రగాలస్ జాతుల నుంచి లభిస్తుంది. తర్వాత రెజిన్లు, ఈ రెజిన్లు బాష్పశీల తైలాల పాలిమర్లు. ఉదాహరణకు బెంజాయిన్, మాస్టిక్ టియర్స్, కోలోఫోనీ, టింక్చర్ బెంజాయిన్ అనేటువంటివి ప్రముఖంగా మనం వైద్యంలో ఉపయోగించేటువంటి రెజిన్లు. తర్వాత టానిన్లు, టానిన్లు నత్రజనేతర ఫినాలిక్ అనుఘటకాలు. మనకు అనేక రకాలైనటువంటి టానిన్లు, పైరోగల్లాల్ టానిన్లు గాను, పైరోకెటకాల్ టానిన్లు గాను, టానిక్ ఆమ్లంగాను లభిస్తున్నాయి. తర్వాత జంతు వనరులు, అనేక జంతువులు మనకు ఔషధాలను ఇస్తున్నాయి. ఉదాహరణకు ఇన్సులిన్ పంది, గేదెల యొక్క క్లోమం నుంచి సంగ్రహించడం జరుగుతుంది. అలాగే థైరాయిడ్ పౌడర్, హెపారిన్, హార్మోన్లు, విటమిన్లు, అనేక వ్యాక్సిన్లు, యాంటీవీనమ్ సీరాలు జంతువుల నుంచి మనకు లభిస్తున్నాయి. తర్వాత రెండు సంశ్లేషక వనరులు, ఇదివరకు మనం చర్చించుకున్నవి సహజ వనరులను గురించి, ఇప్పుడు సంశ్లేషక వనరులను గురించి తెలుసుకుంటాము. ఇవి అన్నీ కూడా ప్రయోగశాలలో రసాయనవేత్తల చేత
తయారు చేయబడినటువంటివి. వీటిలో చెప్పుకోదగినవి ఆస్పిరిన్, పారాసిటమాల్, గ్లైబెన్క్లమైడ్, క్లోరోక్విన్, క్లోర్ఫెనిరమైన్, ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్ సోడియం లాంటి అనేక ఔషధాలు మనకు ప్రయోగశాలలో తయారు చేయబడి మనకు ఉపయోగపడుతున్నాయి. తర్వాత మూడు, పాక్షిక సంశ్లేషక వనరులు. సహజ ఔషధాలను ప్రయోగశాలలో మార్పు చెందించి సంక్లిష్ట ఔషధాలను తయారు చేస్తారు. ఉదాహరణకు హ్యూములిన్, హ్యూములిన్ అంటే హ్యూమన్ ఇన్సులిన్. తర్వాత 6-అమినోపెనిసిల్లనిక్ ఆమ్లము, ఇది అనేక సంశ్లేషక పెనిసిలిన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. చివరిగా జీవ సంశ్లేషక వనరులు లేదా జన్యుశాస్త్ర వనరులు. అణుజీవ శాస్త్రం, పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక శాస్త్రం, డిఎన్ఏ మార్పిడి, జీన్ స్ప్లైసింగ్, వ్యాధి నిరోధక శాస్త్రం, వ్యాధి నిరోధక ఔషధ శాస్త్రం మొదలగు శాస్త్ర విభాగాల నూతన ఆవిష్కరణలు ఇందులో మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఉదాహరణకు రికాంబినెక్స్ హెచ్బి, ఇది ఒక హెపటైటిస్ బి వ్యాక్సిను. తర్వాత హ్యూములిన్, దీన్ని డయాబెటీస్కు వాడతాము. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2A అండ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B అనేటువంటి, వీటిని హెయిరీ సెల్ లుకేమియా అనేటువంటి వ్యాధికి చికిత్సగా ఉపయోగిస్తుంటారు. తర్వాత జీవ సాంకేతిక శాస్త్రం అంటే ఏమిటో మనము తెలుసుకుందాము. అంతర్జాతీయ జీవ వైవిధ్య సంస్థ ప్రకారం ఏదేని ఒక విశిష్ట ప్రయోజనార్థం లేదా ఉత్పన్నాల తయారీ లేదా విధానాల మార్పు కొరకు జీవులు, జీవ వ్యవస్థలు లేదా వాటి ఉత్పన్నాలను వినియోగించే ఏదేని సాంకేతిక అనువర్తనాన్ని జీవ సాంకేతిక శాస్త్రం అని అంటాం. ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే ఏదేని జీవ సాంకేతిక వ్యవస్థ నుంచి ఉత్పన్నాల తయారీని జీవ సాంకేతిక శాస్త్రం అని అంటాం. మనకు తెలిసిన మొట్టమొదటి జీవ సాంకేతిక శాస్త్ర అనువర్తనం సారాయిగాంచడం. అంతేకాకుండా ప్రాచీన భారతీయులు ఎఫిడ్రా వల్గారిస్ అనే మొక్క నుంచి లభించేటువంటి ఒక విధమైన రసాన్ని సోమపానంగా సేవించేవాళ్ళు. తిక్కన సోమయాజి కావడానికి ఈ సోమపానం చేయడమే. లాక్టిక్ ఆమ్ల కిణ్వనం తెలుసుకున్న తర్వాత ఆహారము వివిధ రూపాల్లోకి మారిపోయింది. 1917 చైమ్ వీజ్మన్ అనేటువంటి శాస్త్రవేత్త క్లాస్ట్రీడియం అసిటోబుటిలికం అనేటువంటి ఒక సూక్ష్మజీవిని ఉపయోగించి మొక్కజొన్న గింజలను కిణ్వనం జరిపి దాని నుంచి అసిటోన్ను తయారు చేశాడు. ఈ అసిటోన్ను ప్రేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించి బ్రిటిష్ ప్రభుత్వము వాటిని మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించింది. తర్వాత 1928 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త పెనిసిలిన్ను తయారు చేశాడు. ఆ తర్వాత 1980 జూన్ 16 ఆధునిక జీవ సాంకేతిక శాస్త్రం పుట్టిన దినంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అమెరికన్ సుప్రీంకోర్టు డైమండ్ వి చక్రవర్తి అనేటువంటి భారతీయ శాస్త్రవేత్తకు సూడోమోనాస్ ప్రజాతిపై పేటెంట్ హక్కుల్ని కల్పించింది. ఈ సూడోమోనాస్ ప్రజాతి సూక్ష్మజీవులు చిందిపోయినటువంటి ముడి చమురును విచ్చిత్తి చేసి సముద్రాలు కాలుష్యం బారిన పడకుండా రక్షిస్తున్నాయండి. ఈ జీవ సాంకేతిక శాస్త్రంలో బయో ఇన్ఫర్మాటిక్స్ అనేటువంటి శాఖ ముఖ్యమైనదని చెప్పొచ్చు. ఇది అణుస్థాయిలో జీవశాస్త్రమును దర్శించి సమాచార సాంకేతికమును అనువర్తించి భారీ ఎత్తులో జీవశాస్త్ర సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనటంలో సహాయం చేస్తుంది. ఇంకా జీవ సాంకేతిక శాస్త్రం దాని యొక్క అనువర్తన లక్ష్యాన్ని బట్టి క్రింది రకాలుగా మనము ఉపయోగించుకుంటున్నాము. ఇవి నీలి జీవ సాంకేతిక శాస్త్రము, జలచరాలకు జీవ సాంకేతిక శాస్త్ర అనువర్తనాలను గురించి చర్చిస్తుంది. హరిత జీవ సాంకేతిక శాస్త్రము వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులపైన, మొక్కలపైన ఇది జీవ సాంకేతిక శాస్త్రాన్ని అనువర్తిస్తుంది. కావి జీవ సాంకేతిక శాస్త్రము అంటే రెడ్ బయోటెక్నాలజీ, ఇది వైద్యంలో జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలను గురించి చర్చిస్తుంది.
శ్వేత జీవ సాంకేతిక శాస్త్రము లేదా పారిశ్రామిక జీవ సాంకేతిక శాస్త్రము. ఇది పారిశ్రామికంగా జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలను గురించి చర్చిస్తుంది. తర్వాత ఇందులో మానవ జన్యు చికిత్స అనేది ఒక ప్రధానమైనటువంటి అంశము. అనువంశికతను నిర్ణయించేటువంటి భౌతిక క్రియాత్మక ప్రమాణాలు జన్యువులు, ఒక వ్యాధి వృద్ధికి కారణభూతమైనటువంటి లోపభూయిష్టమైన జన్యువులను సరిచేయడాన్ని మనం జన్యు చికిత్స అని అంటాం. చికిత్స లక్ష్యాన్ని బట్టి ఈ జన్యు చికిత్స రెండు రకాలు. దైహిక జన్యు చికిత్స అంటే శారీరక కణాలలో జరిపేటువంటి జన్యు చికిత్స. రెండు, జనన స్తర జన్యు చికిత్స, ఇది లైంగిక కణాలలో జరిపేటువంటి జన్యు చికిత్స. ఈ జన్యు చికిత్సను ఆరు రకాల పద్ధతుల ద్వారా మనము చేస్తాము. మొదటిది దేహ బాహ్య చికిత్స, దీన్ని ఎక్స్ వివో అంటాము. రెండు, దేహాంతర్గత చికిత్స, దీన్ని ఇన్ వివో అంటాము. మూడు, ప్రత్యక్ష నివేశనం, డైరెక్ట్ ఇంట్రొడక్షన్. నాలుగు, లిపోజోముల ద్వారా, త్రూ లిపోజోమ్స్. ఐదు, ప్రత్యేక కణ గ్రాహకాల ద్వారా, త్రూ స్పెషల్ రిసెప్టార్స్. ఆరు, 47వ కృత్రిమ మానవ క్రోమోజోమ్ నివేశనం ద్వారా, బై ద ఇంట్రొడక్షన్ ఆఫ్ 47th ఆర్టిఫిషియల్ హ్యూమన్ క్రోమోజోమ్. అయితే వీటిలో మొదటి రెండు పద్ధతులు మాత్రము శాస్త్రవేత్తలు బాగా విరివిగా ఉపయోగిస్తున్నారు. వాటిని గురించి మనం తెలుసుకుందాము. రోగి యొక్క రక్త కణాలను కానీ లేదా అస్థి మధ్యలోని కణాలను కానీ వెలుపలికి తీసి కణ ఒక ప్రయోగశాలలో వర్ధనం చేస్తారు. దీనికి సమాంతరంగా ఒక వైరస్ను ఎంచుకొని దాని యొక్క జన్యువుల్లో మార్పిడి కలిగించి ఆ జన్యు మార్పిడి చేయబడినటువంటి వైరస్లను ప్రయోగశాలలో వర్ధనం చేస్తారు. ఈ వర్ధనం చేసినటువంటి వైరస్లను ఇదివరకే మనం వర్ధనం చేస్తున్నటువంటి ఎర్రరక్త కణాలకు సోకేటట్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల వైరస్లోని జన్యు మార్పిడి పొందినటువంటి జన్యువులు నేరుగా ఎర్రరక్త కణాల్లోని జన్యువులతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయినటువంటి ఈ కణాలను తిరిగి వర్ధనం చేసి ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ ద్వారా రోగి యొక్క శరీరంలోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో జన్యు మార్పిడి పొందినటువంటి ఈ ఎర్రరక్త కణాలు తిరిగి విభజన చెందినప్పుడు ఆ వ్యాధికారకమైనటువంటి పరిస్థితులను తొలగించి అతన్ని ఆరోగ్యవంతుని చేయడము దేహ బాహ్య చికిత్సలో ప్రధాన అంశం. ఆ తర్వాత దేహాంతర్గత చికిత్స. ఇక్కడ శరీరం నుంచి రక్త కణాలను కానీ అస్థి మధ్యలో ఉన్నటువంటి కణాలను కానీ వెలుపలికి తీయడం అనేది జరగదు. డైరెక్ట్గా మనము ఏ వైరస్ను అయితే ఎంచుకున్నామో జన్యు మార్పిడికి, సో జన్యు మార్పిడి పొందినటువంటి వైరస్ను శరీరంలోనికి నేరుగా ప్రవేశపెట్టి అతనికి ఆ వ్యాధి లక్షణాల నుంచి విముక్తి చెందించడం జరుగుతుంది. ఈ జన్యు చికిత్సకు పలు రకాలైనటువంటి అంశాలు అవధులుగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా జన్యువాహకాలు. జన్యువాహకాలు సాధారణంగా వైరస్లు. ఇవి శరీరంలోనికి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కొంటుంది. ఫలితంగా వైరస్లు నాశనమైపోతే జన్యు చికిత్స లక్ష్యం నెరవేరదు. అంతేకాకుండా ఒక మంచి వైరస్ను మనము శరీరంలోనికి ప్రవేశపెట్టినప్పుడు పొరపాటున ఎప్పుడైనా భవిష్యత్తులో అది వ్యాధిజనక లక్షణాలను సంతరించుకుంటే ఆ వ్యక్తి వ్యాధికి గురికాక తప్పదు. తర్వాత జన్యు చికిత్స చాలా ఖరీదైనది. దీనికి ఖర్చు అయ్యేటువంటి సొమ్ము లక్షల్లో ఉంటుంది, కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండదు. మూడు, జన్యు విధుల పరిమిత జ్ఞానం. జన్యులు చేసేటువంటి పనులను గురించి మనకు తెలిసినటువంటి జ్ఞానం పరిమితంగా ఉండటం వల్ల మంచి జన్యువులను తొలగిస్తే దాని ఫలితం దీర్ఘకాలికంగా మనిషిని వేధిస్తుంది. అలాగే బహుళ జన్యు